ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న త్రిబులర్ మూవీ పూర్తి చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమాను లైన్లో ఉంచారు. ఎన్టీఆర్ 30గా ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరోవైపు ఆచార్య సినిమా పనులతో బిజీగా ఉన్న కొరటాల శివ ఎన్టీఆర్తో చేయబోయే సినిమా కోసం ఇప్పటి నుంచే మాస్టర్ ప్లానింగ్ వేస్తున్నారని సమాచారం. ఈ మేరకు కాస్టింగ్స్ విషయంలో వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు కొరటాల. అయితే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయ్యింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో త్రిబులర్ షూటింగ్ పూర్తి కావడంతో తారక్ ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత మరో సినిమాకు వెళ్ళాలి అని తారక్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ కొరటాల 2గా ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పుడే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఈ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ క్రేజీ కాంబోపై పడింది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు అని, ఇతర ప్రధాన పాత్రలు ఎవరు పోషిస్తున్నారు అనే విషయాలు తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.